HDFC ఫిల్మ్ న్యూస్. ప్రముఖ కంపెనీల ప్రొడక్ట్ పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్స్ కోసం టాలీవుడ్ లో ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబుని భారీ పారితోషికం ఇచ్చి ఎంపిక చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసింది. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్న మహేష్ తో బ్రాండింగ్ ప్రమోషన్ అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది దృష్టికి చేరుతుందని కంపెనీలు ఎక్కువగా అతనికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చాలా కంపెనీలు తమ బ్రాండింగ్ ప్రమోషన్ చేసుకోవాలని భావించినా అతను వాటిపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో రెండో ప్రత్యామ్నాయంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఇక బన్నీకి టాలీవుడ్ తో పాటు హిందీ మలయాళీలో కూడా మంచి క్రేజ్ ఉండడంతో కంపెనీలు బ్రాండింగ్ ప్రమోషన్ లో బన్నీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత బ్రాండింగ్ ప్రమోషన్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది బన్నీకి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంపిటీషన్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకి తమిళంతో పాటు హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. అతని యాటిట్యూడ్ కి, స్టైల్, మేనరిజం కి యూత్ విపరీతంగా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీల దృష్టి ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద పడింది. ఇప్పటికే కేఎల్ఎం, చెన్నై షాపింగ్ మాల్ వంటి సంస్థలకు బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్న విజయ్ తో ఇప్పుడు చాలా కంపెనీలు ప్రమోషన్స్ కోసం ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా యూత్ ప్రొడక్ట్ బిజినెస్ చేస్తున్న కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడం కోసం విజయ్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. అలాగే స్టైలింగ్ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు కూడా విజయ్ కోసం ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తుంది. బడ్జెట్ పరంగా చూసుకున్నా బన్నీ కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న విజయ్ తో అయితే ప్రొడక్ట్ మార్కెట్ లో వేగంగా వెళ్లడంతో పాటు తక్కువ బడ్జెట్ తో ప్రమోషన్ అయిపోతుందని భావించి అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత బ్రాండింగ్ ప్రమోషన్ లో బన్నీని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ కి విజయ్ దేవరకొండ వచ్చేసాడని తెలుస్తుంది. మరి విజయ్ క్రేజ్ టాలీవుడ్ లో ఇంకా ఏ రేంజ్ లో వెళ్తుంది, మార్కెట్ ని ఏ రేంజ్ లో శాసిస్తాడు అనేది వచ్చే ఏడాది ఒక అంచనాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అంతవరకు మనందరం వేచి చూడాల్సిందే. విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మై వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.